ప్రైజ్ ది లార్డ్. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానం. కీర్తనలు 84:11. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం యథార్థంగా జీవించినట్లయితే దేవుడు మనకి తోడై ఉంటాడు. మనం ఏది అడిగిననో ఆయన కృపలో మనం పొందుకుంటాము. మనం దేవుని మీద ఆధారపడి జీవించే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనకి తప్పక సహాయం చేస్తారు. నీవు పడిపోయినట్లయితే దేవుడు నిన్ను లేవనెత్తుతారు. ఒక్కసారి పాత నిబంధన గ్రంథం పరిశీలించినట్లయితే రాజైన దావీదు ఈ విధంగా అంటున్నారు, నా దేవా, నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపము. ప్రభువా, దినమెల్లా నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము అని దావీదు మహారాజు అంటున్నారు. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం మనం యథార్థంగా జీవించడానికి దేవుని కృపలో ప్రయత్నం చేద్దాం. మన ప్రభు దయాళుడు. ఈరోజు మనం ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన మన బాధల్ని తీరుస్తారు. మనల్ని యథార్థంగా జీవించడానికి ఆయన సహాయం చేస్తారు. ఈ నిమిషం మొదలుకొని మనం దేవుని మీద ఆనుకుని యథార్థంగా జీవిద్దాం. దేవుని కృప మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.